నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి నేపథ్యంలో మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్నటువంటి చిత్రానికి నందమూరి బాలకృష్ణ గారి చిన్న కూతురు ప్రొడ్యూసర్గా మారబోతుందని, ఆ చిత్రానికి ప్రశాంత్ వర్మ డైరెక్టర్గా చేయబోతున్నారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడుతాం. విజ్ఞాన్ హాయ్ అండి. నమస్తే విజ్ఞాన్ గారు. బాలకృష్ణ గారి కుమారుడు హీరోగా ఆరంగేట్రం చేయబోతున్నటువంటి నేపథ్యంలో నందమూరి మోక్షజ్ఞ గారు హీరోగా చేయబోతున్నటువంటి చిత్రానికి నందమూరి బాలకృష్ణ గారి చిన్న కూతురు తేజస్వి ఆవిడ ప్రొడ్యూసర్గా చేయబోతున్నారని, ఆ చిత్రానికి డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ ఉండబోతున్నారు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్లీ ప్రశాంత్ వర్మ వచ్చేసి బాలకృష్ణ గారు అన్స్టాపబుల్ అది ఉందా, దాన్ని ప్రోమో చేశాడు అద్భుతంగా, దానికి పనిచేశాడు అన్స్టాపబుల్కి. నెక్స్ట్ అలా ఒక పరిచయం, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మోక్షజ్ఞని ఇంట్రడ్యూస్ చేయాలి ఒక మంచి హీరోగా, లైక్ హీరోని హీరోలాగా చూపించేటువంటి హీరో పర్సనాలిటీ ఉన్న డైరెక్టర్ కావాలి, యంగ్ అండ్ టాలెంటెడ్. రీసెంట్ తేజ సజ్జాని అంత ఎత్తుకెత్తాడు, బాలకృష్ణ కంటే రేంజ్కి ఎత్తాడు, పాన్ ఇండియా స్టార్ని చేశాడు బాలకృష్ణ, అంటే ఆ రేంజ్ తీసుకెళ్ళాడు, ఓ ప్రభా స్థాయికి తీసుకెళ్ళాడు, అవునా? కాబట్టి అంత టాలెంట్ ఉన్న ఈ అయిన చేతిలో పిల్లోని పెడితే ఎలా ఉంటుందని ఒక టిక్, జస్ట్ ఎ టిక్. నెక్స్ట్ బాలయ్యని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూపించినటువంటి పూరి జగన్నాథ్ ఉన్నాడు, అలాగే చిరుతనయుడు చిరుత అని చెప్పి రామ్ చరణ్ ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే, బోల్డ్ మందిని ఇంట్రడ్యూస్ చేశాడు. వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నారు, వాళ్ళు మంచి మంచి హిట్స్ ఇచ్చారు, వాళ్ళందరూ కూడా మంచి మంచి స్థాయిలో ఉన్నాడు. సినిమా హిట్ ఫ్లాప్ సంబంధం లేకపోతే పూరి ఈజ్ ఏ హైలీ టాలెంటెడ్ డైరెక్టర్, ఒకరిని ఆయన చేతిలో పెడితే బాగానే ఉంటుంది, యాక్చువల్గా బాగా చేస్తాడని అందరికీ నమ్మకం, బాలయ్య కూడా నమ్మకమే, కాబట్టి ఆయన పెడదామా అనుకున్నాడు. కాకపోతే పూరికి అనుకోకుండా ఇంకో మంచి పాన్ ఇండియా ఆఫర్ వచ్చింది. ఇప్పుడిప్పుడే పాపం లైగర్ తర్వాత ఇప్పుడిప్పుడే పాపం కొంచెం మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి ట్రై చేస్తున్నాడు, అండ్ కొంచెం ఈ స్మార్ట్ సీక్వెల్ ఊరటనిస్తే ఇప్పుడు ఇంకో మంచి ప్రాజెక్ట్ చేతిలో ఉంది. సో కొంచెం టైం పట్టద్ది, ఈ టైం సెట్ అవ్వట్ల సరే అనుకున్నారు. నెక్స్ట్ మన పెద్ద పెద్ద భారీ డైరెక్టర్లు ఏమన్నా పెడదామా, మన బోయపాటిని పెడదామా అనుకున్నారు. బోయపాటి దగ్గర ఏంటంటే ఆయన బాలయ్య ఉంటేనే ఆయనకు పుణకాలు వస్తాయి, మిగతా హీరోలతో ఆయన సరిగ్గా తీలేడు, అండ్ ఏదో కొంచెం అదో రకంగా ఉంటాయి, మనకు కూడా అనవు. అంటే ఆ భారీతనము అతి భారీతనం, అంటే ఒక హీరోకి ఉండలేనంత భారీతనం. ఎగ్జాంపుల్ దమ్ము, వినయ విధేయ రామ, జయ జానకి నాయక, స్కంద, అంటే కుర్ర హీరోలను ఆయన చేయలేరు. అదే మళ్ళీ బాలయ్య వచ్చాడు అనుకో, ఇంకో భారీ సినిమా తీస్తాడు, మళ్ళీ కోట్లు కోట్లు వస్తాయి దానికి. లేదా ఆయన ఇంకెవరైనా సీనియర్ హీరోలు ఎంచుకుంటే, కనీసం రాజశేఖర్ గారిని ఎంతో సినిమా తీసినా హిట్ కొడతాడు, ఆ స్థాయి మోహన్ బాబు గారితో సినిమా తీసినా హిట్ కొడతాడు. అంటే బరువైన పాత్రలు మోసే వాళ్ళు మనకు అలవాటు పడ్డోళ్ళు ఉన్నారు కదా, ఒక అన్నయ్య, మా అన్నయ్య, మనసున మహారాజు, అట్లా ఓ పెద్దరికం లాగా ఆయన, మోహన్ బాబు గారు ఓ పెద్దరాయుడు, రాయలసీమ రావణ చౌదరి అట్లా, అంటే ఒక దాసరి నారాయణరావు గారు అప్పట్లో డీల్ చేసేవారు ఇట్లాంటి సబ్జెక్టులు, భారీ భారీ భారీవి. ఆ టైప్ భారీతనం ఉంటే ఈయన తీగలడు, కానీ కుర్ర హీరోలతో ఈయన రొమాన్స్ చేయించలేడు, ఆ భారీతనంలో వీలు సెట్ అయ్యి చావరు, ఇట్లా అవుతుంది. సో ఎందుకులే అనుకున్నాడు, ఇంకొంతమందిని అనుకున్నాడు, సురేందర్ రెడ్డి అని అనుకున్నాడు. ముందు ముందే కామెడీ ప్లస్ యాక్షన్ ఎందుకు, మళ్ళీ సుప్రీం లాగా అయిపోతుంది అవంటే ఓకే, ఫ్రంట్ అండ్ ఫ్రస్ట్రేషన్ సుప్రీం అంటే ఓకే, అంత అవసరం లేదు కదా. పిల్లోడిని అట్లా నిలబెట్టడానికి ఒక స్థాయి డైరెక్టర్ కావాలి అనుకుంటే తేజ సజ్జాని నిలబెట్టిన ప్రశాంత్ వర్మ బెస్ట్ ఎగ్జాంపుల్ అయ్యాడు. నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పాలి, నిర్మాణ బాధ్యతలు అన్స్టాపబుల్ని ప్రొడ్యూస్ చేసిన అల్లు అరవింద్ గారు చేయొచ్చు ఇంట్రెస్ట్ చూపించి, ఇంకే అంటే వెనక్కి అత్యంత సన్నిహితులు కాబట్టి ఇంకెవరు చేయొచ్చు అనుకుంటే, అరే వీళ్ళే ఉన్నారు కదా, వాళ్ళ కూతురే కదా కొంచెం వర్క్ చేసింది, అండ్ ప్రొడక్షన్ అనుభవం కూడా ఉంది కొంచెం. సో కూతురు అల్లుడు నిర్మాణ దాంట్లో సంస్థలో మన కొడుకుంటే ఇంకా బాగుంటుంది కదా, మనది అనే ఒక ఫీల్ వస్తుంది, అట్లా ఆయన దాన్ని ఎంచుకున్నాడు. పిల్లోడిని ఎలా దిద్దాలో తనకు బాగా తెలుసు, అండ్
ఈ అబ్బాయి కూడా కొంచెం ఫ్రీగా చేస్తాడు. కొత్త సినిమా కదా, కెమెరాలో కొత్తగా ఎంత కాదనుకున్నా కొత్త సినిమా. ఇప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు అఖిల్ అయినా అంతే, ఫస్ట్ వచ్చినప్పుడు నాగ చైతన్య అయినా అంతే. మొన్న ఫస్ట్ వచ్చినప్పుడు పాపం మనకు అబ్బలేదు కానీ పాపం మా అబ్బాయి కష్టపడ్డాడు. మన ఇతను రానా వాళ్ళ తమ్ముడు అభిరామ్, కొంచెం అది అబ్బలేదు తేజ సినిమా. అంటే తేజ సినిమా అంటే ఎక్కువ డైలాగులు, ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. కొంచెం సున్నితంగా సినిమాలు ఉంటే మేబీ అబ్బేవాడేమో, కానీ అది అబ్బల. సరే నెక్స్ట్ టైం ఏమైనా ట్రై చేస్తాడేమో. బెల్లంకొండ అబ్బాయి ఆయన ఇప్పటికీ పాపం నిలబడ్డానికి ట్రై చేస్తున్నాడు. మంచు అబ్బాయిలు కూడా అంతే ఇప్పటికీ నిలబడ్డానికి ట్రై చేస్తున్నారు. సో అట్లా ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళల్లో ఒక ఉండేది. ఈయనని కూడా మనం తీర్చిదిద్దుదాము నీట్గా అని చెప్పేసి అక్క దగ్గర అక్కబావలు సరిగ్గా ఉన్నారు, ఇది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ బాలయ్య గారి అబ్బాయి ఎంట్రీ కోసం అందరూ అసలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తారక రత్న చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆయన బయట కనబడిన కొన్ని సందర్భాలు చూసుకుంటే ఇప్పుడు లుక్స్ పరంగా మేక్ ఓవర్ పరంగా బాగా అయ్యాడు. హీరోయిక్ మెటీరియల్ లాగా చాలా నీట్గా సెట్ అయిపోయాడు. సో అట్లా ఇతన్ని లాంచ్ చేస్తే బాగుంటుంది, ఇదే సరైన సమయం. పైగా ప్రశాంత్ వర్మ మనోడు గబగబా చేస్తాడు, తక్కువ బడ్జెట్లో ఎక్కువ గ్రాఫిక్స్ చేస్తాడు. అట్లని చెప్పి చిన్న హీరోకి 100 కోట్ల బడ్జెట్లు పెట్టలేరు కదా బయట నిర్మాతలు ఎవరు, వీళ్ళు కూడా పెట్టదలుచుకోరు. కానీ ప్రశాంత్ ఎలా డీల్ చేస్తాడు, తక్కువ బడ్జెట్లో నీట్గా సినిమా తీసి హీరోని చక్కగా ఎలివేట్ చేసి ఆ సినిమాని పెద్ద హిట్ చేసి బోల్డ్ కోట్లు రాబట్టే టాలెంట్ అని ఒకటిసారి నిరూపణ అయింది. అంతకుముందు జాంబిరెడ్డి అంతే, రాజశేఖర్ గారి కల్కి అంతే, అదొక ఎగ్జాంపుల్. మళ్ళీ సరే పిల్లలంటే ఒక ఈయన పెద్దవాళ్ళని డీల్ చేస్తారంటే అన్స్టాపబులే ఒక ఎగ్జాంపుల్, రాజశేఖర్ కల్కి ఇంకో ఎగ్జాంపుల్. సో తను పిల్లల్ని డీల్ చేస్తాడు, పెద్దల్ని డీల్ చేస్తాడు, ఈజ్ ఎ పర్ఫెక్ట్ చాయిస్ అని అనుకున్నాడు. అతను డైరెక్ట్ చేయబోతుంటే మొత్తం పెత్తనం అంతా అక్క చేతిలో ఉంది. తను మరి ఈ అబ్బాయిని ఎలా ఇంట్రడ్యూస్ చేసి ఏ విధంగా ప్రజెంట్ చేస్తుంది అనేది, అంటే షీఈ్ ఎ పర్ఫెక్ట్ బిజినెస్ ఉమెన్ బయట, ఆమె బిజినెస్లో దిట్ట. వాళ్ళ ఆయన ఆమె కలిసి చాలా మంచి మంచి బిజినెస్లు చేశారు, అండ్ అలాగే సినిమాని కూడా బిజినెస్ చేయగలరా అంటే అన్స్టాపబుల్ని బాగానే రన్ చేశారు. అది ఆహాలో వచ్చినప్పటికీ ప్రొడక్షన్ టీంలో వీళ్ళు ఉన్నారు, అండ్ నెక్స్ట్ అలాగే అనుభవములు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని కూడా నీట్గా ప్రజెంట్ చేస్తారు. వాళ్ళకు టీం ఏర్పడింది ఆహా చేసిన తర్వాత, ఓ ఎడిటర్, ఒక మేనేజర్, ఒక వాళ్ళు, ఒక వీళ్ళు, పర్ఫెక్ట్ కెమెరా పర్సన్స్, వీళ్ళందరూ ఏర్పడ్డారు కాబట్టి ఆ టీం అంతా కలిసి ఇప్పుడు ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు. బాలయ్య గారు గైడెన్స్లో, ఆవిడ గైడెన్స్లో ఈ మోక్షజ్ఞాన్ని ప్రజెంట్ చేస్తారు. ఈ విధంగా మేబీ ఆ సినిమా ఇప్పుడు షూట్ అవుతే ప్రశాంత్ కూడా బిజీగానే ఉన్నాడు అఫ్ కోర్స్, కానీ వీళ్ళని త్వరగా తను చేయగలిగిన నెక్స్ట్ ఇయర్ జనవరి, ఐ మీన్ సంక్రాంతి కంటే రాడలే కానీ సమ్మర్లో మనం చూడొచ్చాము రిలీజ్. ఓకే, మోక్షజ్ఞ హీరోగా ఆరంగేట్రం చేయబోతున్నటువంటి మొదటి చిత్రానికి ఎంత బడ్జెట్ పెట్టబోతున్నారు? ప్రశాంత్ వర్మ ఎక్కువ పెట్టడు బేసికలీ, కానీ చూస్తే అరే 100 కోట్ల బొమ్మ అంటాం, హార్డ్లీ 25 లోపు పెట్టుంటారు. బట్ ఈయన నమ్మి 100 కోట్లు పెట్టే నిర్మాతలు కూడా ఉన్నారు, కానీ హీ డోంట్ టేక్ ఇట్, అంత అవసరం లేదని ఇంత చాలు అనే డైరెక్టర్. ఓకే, సో తక్కువలో ఎక్కువ లాభాలు ఇచ్చే అవకాశమే ఉంది. ఓకే.